జగన్ అక్రమాస్తుల కేసులో 12వ నిందితుడిగా ఉన్న ఏపీ ఐఏఎస్ మాజీ ఎండి ఐఏఎస్ ఆఫీసర్ డి మురళీధర్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2013 అక్టోబర్ 17న హైదరాబాద్ సిబిఐ స్పెషల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2022 అక్టోబర్ 28న ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఏసీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నాక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముందస్తు అనుమతులు తీసుకోలేదన్న కారణంతో ఐపీసీ కింద నమోదైన కేసులను విచారించకూడదని చెప్పడం సరికాదు కాబట్టి ఆ తీర్పును కొట్టేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ని అనుమతిస్తున్నట్లు చెప్పింది. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్వశ్చన్ ఆఫ్ లాక్ పరిమితం కాబట్టి ముందస్తు అనుమతుల అవసరం గురించి ఇరుపక్షాలు తమ వాదనలను ట్రయల్ కోర్టు ముందు వినిపించుకునే స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు చెప్పింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ ప్రతివాది 2018లో కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలంటూ ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేష్ పేర్కొన్నారు.